అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో, ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో మనకి నూడిల్స్ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా ఇంట్లో ఈ నూడిల్స్ అయితే మీకు సింపుల్గా అదే విధంగా అదే టేస్ట్ వచ్చే విధంగా అయితే నేను ఈరోజు ఎగ్ నూడిల్స్ అయితే చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అంతకన్నా ముందు మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఇంట్లోనే ఈ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవచ్చో నేనైతే చూపిస్తాను, చూసేయండి. ముందుగా నేనైతే ఇవి మార్కెట్లో తీసుకొచ్చానండి. ఈ నూడిల్స్ వచ్చేసి 3 సైజెస్ ఉంటాయండి. ఇది మీడియం సైజు, దీనికన్నా చిన్నగా ఉండేవి సన్నగా ఉండేవి ఉంటాయి, దీనికన్నా లావుగా ఉండేవి నూడిల్స్ కూడా ఉంటాయి. అయితే మీడియం సైజు. ఇప్పుడు వీటిని ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసి వాటర్ పోసుకొని ఒక సగం వరకు దాన్ని బాగా తెల్ల కాగించాలండి. దాంట్లో ఒక స్పూన్ లేదా పావు స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నామంటే ఈ నూడిల్స్ వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పొడిపొడిగా వస్తాయన్నమాట. ఇవి బాగా తెల్ల కాగిన తర్వాత ఈ నూడిల్స్ని అందులో వేసుకొని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా విరగొట్టినట్లుగా స్మాష్ చేసినట్టుగా మనం ఈ నూడిల్స్ అనేది ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల్లోనే ఉడికిపోతాయండి. 70% ఉడికితే సరిపోతుంది. చూసారు కదా ఇలాంటి విరిగిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూడిల్స్ని వేరే ఒక చిల్లులు గిన్నె తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఇలా విడివిడిగా వస్తుందన్నమాట. చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అంటించినట్లయితే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట. వాటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎగ్ ఫ్రై చేసుకోవడానికి 2 గుడ్లు కాచుకొని ఇలా బాగా బీట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని 1 నిమిషం వరకు ఇలా కదుపుతూ కదుపుతూ ఉంటే మనకి ఈ ఎగ్ అనేది ముక్కలు ముక్కలుగా మనకి ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపే సమయంలో 1 పావు స్పూన్ పసుపు, 1 పావు స్పూన్ ఉప్పు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసి వేరే బౌల్లో పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని గిన్నెలో మొత్తం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి దొరికితే, క్యాబేజీ, ఉల్లికాడలు కూడా దొరికితే వేసుకోండి, బాగుంటుంది. నాకైతే ఈ వరకు దొరికాయి కాబట్టి ఇవే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి మ్యాక్సిమం ఇంట్లో టమాటో సాసు లేదా టమాటో కెచప్ అని ఇలాంటివి దొరుకుతుంటాయి కదా అవి వేసుకోండి, సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇదైతే 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న, ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా ఆ నూడిల్స్ అన్నీ ప్యాన్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా, క్యారెట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. క్యారెట్తోటి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 పావు స్పూను పెప్పర్ పౌడర్. మనకి బయట మార్కెట్లలో కానీ షాప్స్లో కానీ ఫ్రైడ్ రైస్ మసాలాని లేదా నూడిల్స్ మసాలాని అడిగితే ఇస్తారండి. ఆ తర్వాత మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా, ధనియాల పొడి, అవి ఈ స్పైసెస్, ఇంట్లో ఉన్న ఏ స్పైసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. కాకపోతే మనకి సాసెస్ మాత్రమే యూస్ చేయమన్నమాట, అంతేనా? ఓకేనా? ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఈ నూడిల్స్లో వేసేసుకోండి. ఆ తర్వాత మనం వెనిగర్ వేసుకోలేదు కదా, దానికి ప్లేస్లో మనం నిమ్మరసం వేసుకోవచ్చండి, సేమ్ టేస్ట్ వస్తుంది. 1 నిమ్మచక్క అయితే ఇలా రసం అయితే పిండుకుంటున్నాను అన్నమాట. తర్వాత మనం దీనిలోకి కారము, ఉప్పు యాడ్ చేసుకుందాం. ఈ స్పైసీనెస్కి తగ్గట్టుగా, నూడిల్స్కి తగ్గట్టుగా ఈ స్పైసీని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని మరొకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ నూడిల్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు అలా మనకి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ ఆ నూడిల్స్కి పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మీరు అలాంటే స్టవ్ ఆపే సమయంలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆనియన్ తోటి, నిమ్మకాయ తోటి సర్వ్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ సూపర్ అంటే సూపర్ అండి. స్ట్రీట్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదన్నమాట ఈ టేస్ట్ అనేది. తప్పకుండా మనం ఇంట్లో ఇలా ఏ సాసెస్ ఎలాంటివి లేకుండా ఇలా ఇంట్లోనే నూడిల్స్ చేసి పిల్లలకి ఇచ్చారంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచికి రెండు సమానంగా సరిపోతాయన్నమాట. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకెప్పుడు బయట ఫుడ్ కావాలని కూడా అడగరన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.